ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని మాల మహానాడు ఆద్వాజయంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో దళిత నేతలు ధర్మా చేపట్టారు. ఒంగోలులో పాత్ర డ్రీమ్స్ హాస్పిటల్ దగ్గర నుండి కలెక్టరేట్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ధర్నా కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిల్లా వసంతరావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నేను విన్నాను నేను విన్నాను అన్న జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల పైన అవుతుంటే దళితుల ఓట్లతో దళిత పక్షపాతిని అని చెప్పుకునే జగన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు దుర్వినియోగం కాకుండా బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వందకు 90% మంది జగన్మోహన్ రెడ్డి గారి వెంటుండి మరి ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను నేను చూశాను అని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. దళితులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటే ఈరోజు దళితులకు సంబంధించినటువంటి రాజ్యాంగ హక్కులు అయిన ఎస్సీ కార్పొరేషన్లో రుణాలు కానీ ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు కానీ బ్యాక్లాగ్ పోస్టులు కానీ మరి ఈ 2 సంవత్సరాల నుంచి ఒక్కట కూడా ఇచ్చిన దాఖలాలో లేవు. కాబట్టి మాల మహానాడు తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాము, అయ్యా మేమందరం నీ వెంట ఉండి నిన్న ముఖ్యమంత్రిని చేసుకుంటే మా యొక్క రాజ్యాంగ హక్కులైనటువంటి మాకు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కానీ మరి ఎస్సీ కార్పొరేషన్ అన్ని రుణాలు మరి మా యొక్క ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు మాకే వినియోగించాలని మాల మహానాడు తరఫున డిమాండ్ చేస్తున్నాము. మరి ఈ సభా ప్రకారంగా